30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. యు ఆర్ ద వన్ పర్సన్, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి, నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఎలాంటి ఎస్కేపిజం ఉండకూడదు మిస్టర్ శరత్. రామ్ గోపాల్ వరకు మీరు చాలా సన్నిహితులు. రామ్ గోపాల్ వరం గారు మిమ్మల్ని అమితాబ్ బచ్చన్కి ఇంట్రడ్యూస్ చేసి ఐబీసీఎల్కి మీరు జిఎంఐఏలాగా అవటానికి కారకులై యాడ్ గ్రేట్ జర్నీ. అలాగే పవన్ కళ్యాణ్ గారితో మెగా ఫ్యామిలీతో అంత జర్నీ ఉంది. కానీ ఈరోజున రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ మెగా ఫ్యామిలీ మీద చేస్తున్న విమర్శలు, విరుసుకుపట్టాలు, అతని కామెంట్లు, సటైర్లు, ద వే హీ ఈస్ డ్యామేజింగ్ దిస్ ఫ్యామిలీ అనేటువంటి దాని యాంగిల్లో మీరేం చెప్తారు? ఏంటి రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇలా తయారయ్యాడంటే ఏం చెప్తారు? నిజంగా ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ బికాస్ నేను సీ ఐ ఆల్వేస్ బిలీవ్ అండ్ ఆల్వేస్ ఎక్నాలెజింగ్ మన అందరి గ్రోత్లో మెనీ పీపుల్ కాంట్రిబ్యూట్ ఇన్ దాట్ కాంటెక్స్ట్. నాకు రాము గారితో కూడా ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ దట్ ఐ గాట్. హ్యావింగ్ సెడ్ దట్ ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఇన్ మెనీ వేస్. ఐఎమ్ షూర్ హీ హ్యాస్ అడ్మిరేషన్ ఫర్ పవన్ కళ్యాణ్, బట్ ఐ డోంట్ నో వై ఇన్ రీసెంట్ టైమ్స్ వాట్ ఎవర్ హీస్ బీన్ కమెంటింగ్ ఆన్. ఐ మీన్ దే ఆర్ స్ట్రాంగ్, ఐ మీన్ హీ హ్యాస్ హిస్ ఓన్ స్ట్రాంగ్ వ్యూస్ ఇన్ లైఫ్. అడ్మిరేషన్ ని ఇంత దుర్మార్గంగా కూడా వ్యక్తం చేస్తారా? నాకు అది యూ హ్యావ్ టు బిలీవ్ మీ దట్ హీస్ వెరీ సిమిలర్ కళ్యాణ్ గారు లాగానే చాలా చాలా థింకింగ్ ఆఫ్ కళ్యాణ్. ఐఎమ్ షూర్ హీ కనెక్ట్స్ విత్ దాట్. ఆ ఫ్యామిలీలోనే ఫిట్టింగ్ పెడతానని ట్రై చేస్తాను అది అని. బట్ అది ఎందుకు, ఐ మీన్ ఐ డోంట్ నో అండ్ ఐ హావ్ నాట్ గాన్ మచ్ ఇన్ టు హిస్ కమెంట్స్, బట్ ఐ థింక్ హీ హ్యాస్ హిస్ ఓన్. ఐ మీన్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇండియా హెస్ సీన్. ఓకే, అండ్ దిస్ ఇస్ నాట్ నెసెసరీ ఇస్ వాట్ ఐ ఫీల్. ఐ మీన్ ఐఎమ్ సెయింగ్ ఇన్ మై జర్నీ ద డిఫైనింగ్ పీపుల్ హ్యావ్ బీన్ రామ్ గోపాల్ వర్మ, అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు, ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ దే ఆల్ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. ఐ స్టిల్ కాంట్ అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్. ఏంటో తెలియదు. అసలు విరుసుకుపడి చాలా దుర్మార్గంగా ఇచ్చేస్తూ ఉంటాడు ఆ ఫ్యామిలీ మీద. మరి సరే, ఇప్పుడు ఇంకొక మరొక విషయం, ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్స్లో ఏం రత్నం గారు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సో మెనీ డేస్, సో మెనీ ఇయర్స్ ఆ సినిమా తర్వాత. ఇంకా మిగతా మూడు సినిమాలు ఎలా ఉన్నాయి, వీటిలో ఏది ముందు వస్తుంది, ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఎలక్షన్స్ తర్వాత దాన్నే డిసైడ్ అవుతుందా? ఏం రత్నం గారి మీద చాలా సింపథెటిక్గా మాట్లాడారు, పాపం ఎప్పటి నుంచో అయింది, అంతకాలం ఆగిపోయింది, ఆల్రెడీ ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిర్మాత అనేటువంటి ఒక సానుభూతి ఏర్పడుతుంది ఆయన గురించి. ప్రత్యేకంగా మీరు అన్నారు పవన్ కళ్యాణ్ ఎనీహౌ హీ విల్ కాంపెన్సేట్ అండి, ఒకవేళ నిర్మాతగా ఆయన ఇబ్బంది పడితే ఆయన కాంపెన్సేట్ చేస్తారని. డూ యూ థింక్ దట్ ఏం రత్నం గారిని కష్టాల్లో నుంచి బయటపడేస్తాడా పవన్ కళ్యాణ్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ, డెఫినెట్లీ, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నాకు అంటే నేను ఇది ఒక ఫ్లోలో వితౌట్ బేసిస్ చెప్పట్లేదు ఈ మాట. మీరు చూసుంటారు అత్తారింటి దారి లీక్ అయినప్పుడు హీ స్టూడ్ లైక్ రాక్ విత్ ప్రసాద్ గారు. విత్ మీ నాకు గుర్తుంది గోపాల 2:30 ఇన్ ద నైట్ సడన్లీ హీ కాల్డ్ మీ అండ్ సెడ్ శరత్, నేను ఇప్పుడు వచ్చి ఆ సీజీ ఆ విశ్వరూపం అది నేను ఓకే చేస్తే నీకు వన్ డే సేవ్ అవుతుంది కదా, యుఎస్కి ప్రింట్స్ పంపించాలి, బట్ 2:30 వీళ్ళు ఫినిష్ చేశారు వర్క్ పిక్సెలాయిడ్లో. 2:30, 2:45 ఇన్ ద నైట్ హీ కేమ్, హీ సా, హీ క్లియర్డ్ ఇట్. దానివల్ల వీ కుడ్ క్యాచ్ ద యుఎస్ రిలీజ్ ఆన్ ద సేమ్ డే. సర్దార్ టైం ఫినామినలీ ప్రెషర్లో ఉన్నప్పుడు రిలీజ్ ముందు నేను మెసేజ్ పంపించాను ఇక్కడ దాకా వచ్చింది పని ఏదో 2:00. హీ కాల్డ్ మీ అండ్ సెడ్ నాతో కూర్చుంటే ఒక 15-20 మినిట్స్ విల్ యూ ఫీల్ బెటర్, ఐ సెడ్ ఐడ్ లవ్ టు కమ్. 3:00 ఇన్ ద నైట్ ఐ వెంట్, హీ మేడ్ క్యామోమైల్ టీ ఫర్ మీ, సాట్ అండ్ చాటెడ్ విత్ మీ. హీ సెడ్ శరత్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ ఓకే టు ఫెయిల్, ఫెయిలియర్తో భయపడొద్దు అని. సో ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ వెన్ యూ డూ దట్, అండ్ వెరీ రేర్లీ యూ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ అ స్టార్. సో ఇట్ కెన్ హ్యాపన్ టు మీ, ఇట్ కెన్ హ్యాపన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ ప్రొడ్యూసర్స్. సో విత్ ఆల్ యువర్ రిలేషన్స్, ఒక విషయం చెప్పగలరా, మెగా ఫ్యామిలీతో మీకున్న రిలేషన్స్ దృష్ట్యా ఈ రోజున అక్కడ ఏపీలో ఎన్నికలు అనేటువంటి పొలిటికల్గా పవన్ కళ్యాణ్ కెరీర్ అనేటువంటి దాంట్లో డూ ఆర్ డై సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదర్ కూటమి రావాలి, మస్ట్ అండ్ షుడ్గా అధికంలోకి రావాలి కూటమి అనేటువంటిది. ఇలాంటి సిచ్యువేషన్స్లో వై పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ మెగా కాంపౌండ్ హీరోస్? వెళ్తారా చిరంజీవి గారు, వెళ్తారా రామ్ చరణ్, వెళ్తాడా అల్లు అర్జున్, వెళ్తాడా మిగతా సాయిధరం తేజ్ వెళ్తాడా, వీళ్ళందరూ వెళ్ళి ఈ సపోర్ట్ చేస్తారా లేదా యాజ్ అ క్లోజ్ పర్సన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ చెప్పండి.
ఐఎమ్ ష్యూర్ దే వుడ్ హావ్ ఆల్ సాట్ డౌన్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్ మేబీ కళ్యాణ్ గారే వుడ్ హావ్ సజెస్టెడ్ దట్ ఐ విల్ హ్యాండిల్ మై పార్ట్ ఇన్ మై జర్నీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ శరత్ మరార్ కాంబినేషన్ నార్త్ స్టార్ లో ఎప్పుడు ఉంటది అనేటువంటిది ఏంటి అంటే గాడ్ విల్లింగ్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఇట్ మైట్ బి it might be the best thing that can happen to me suman tv lo mee personal and business promotions kosam kindi number ki contact cheyandi